గత కొద్ది రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ తాత్కాలిక విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ కండక్టర్లకు కూలు ఇచ్చి తమకు మద్దతు తెలపాలని కోరారు. ఆర్టీసీలో 28,000 ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయని, అద్దె బస్సులను తొలగిస్తే ఆ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని, ఈ దిశగా తాము సమ్మె చేపట్టామని, తమ సమ్మెకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని అన్నారు. తాము సమ్మె చేపట్టి 18 రోజులు గడుస్తున్నా సీఎం కేసీఆర్ స్పందించలేదని, ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదిద్దాం శ్రీనివాస్ రెడ్డి ఆశయాలను, ఆదిద్దాం శ్రీనివాస్ రెడ్డి ఆశయాలను, ఆదిద్దాం సురేందర్ గౌడ్ ఐక్యత, కార్మికుల ఐక్యత, మా సమస్యలు తీరే వరకు ఏదైతే ఈ రోజున జరుగుతున్నటువంటి 18వ రోజు సమ్మెకి మేము ఈ రోజున వచ్చి ప్రతి ఒక్క డ్యూటీలకు పోయే విద్యార్థులు అలాంటి వాళ్ళు నిరుద్యోగులని ఈరోజు మేము కాళ్ళకు దండం పెడుతూ నమస్కరిస్తూ, అయ్యా మేము పోరాడుతుంది మీ కొరకు, మీకు ఉద్యోగాలు రావాలంటే 8,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ ప్రైవేట్ బస్సులు రద్దయితే అవ్వక 20,000, 28,000 ఉద్యోగాలు వస్తే మీరే డ్యూటీలు చేస్తారు, లేదు కాదు అని అంటే మీరు డ్యూటీలు చేయాలనుకుంటే పర్మనెంట్ ఆర్డర్ కొట్టివ్వమనండి, మీరు బస్సులు తీయండి, మేము మద్దతు ఇస్తాం మీకు అని ఈరోజు మేము తెలియజేశాం. ఇంకొకటి ఏంటంటే, నిన్న పెద్ద ఎత్తున పుకారాలు లేపి కోర్టులో జనరల్ లాయర్ జనరల్ గారు చెప్పడం జరిగింది ఏమని, 205 కోట్లు వీళ్ళకి ఇవ్వాలి అని. 105 కోట్లు మాత్రమే మా జీతాలు, ఇది అబద్ధం. మళ్ళీ ఇంకోటి ఏంది, మాకు డైలీ ప్రతి డైలీ 14 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఈ 18 రోజుల నుంచి 14,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎక్కడ పోతున్నాయి? ఈ రోజున నేను కోర్టుకు ఆయన చెప్పేది ఏంది, 750 కోట్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. మా తగ్గిన డబ్బు ఏమైంది? దీనికి ఎందుకు కోర్టుకు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు? ఇది నియంకుత్ర పాలన, ఈయన చేస్తున్న కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మొండితనము. ఈ మొండితనంతో తనకు తానే నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నాడు. మీరు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్య పాత్ర మీ మీడియాది ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ముందుకు తీసుకెళ్ళి ఆ సీఎం గారికి దృష్టి తగ్గపోయేలాగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.